పింఛన్లు సహా అన్ని పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల నియమావళి ముగిసే వరకు వారి వద్ద ఉన్న మొబైల్స్, టాబ్లెట్స్ ఇతర జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. అమల్లో ఉన్న పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను సాధారణ ఉద్యోగుల ద్వారా అందించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అందుకే సచివాలయ ఉద్యోగుల ద్వారా పథకాలు అందజేసేందుకు ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ ఆదివారం కావడంతో రేపటి నుంచి వాలంటీర్ల వద్ద పరికరాలు తీసుకునే అవకాశం ఉంది. వాలంటీర్ల పనితీరుపై ఫిర్యాదులతో పాటు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రకటించారు. వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని సిఈసి ఆదేశించిన కొందరు వాలంటీర్లు పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ అభ్యర్థులకు ఓటేయాలనే ప్రచారం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కొన్ని చోట్ల వైసీపీ నేతలే వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల రాజీనామాలు చేయించి మరీ ప్రచారానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. దీంతో వారిని నగదు పంపిణీ ప్రయోజనాలకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు పెన్షన్ పంపిణీకి గడువు ఉంది. గడువు సమయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. 1 నుంచి 10 వరకు పెన్షన్ పంపిణీకి గడువు పెట్టాలనుకుంటున్నారు. సచివాలయం పరిధిలో 350 నుంచి 500 వరకు పెన్షన్దారులుంటారని అంచనా వేస్తున్నారు. ఇటుక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అమరావతి నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్ చెప్పండి, అయితే నగదు ప్రభుత్వ నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే వారి వద్ద నుంచి పరికరాలు ఎప్పటిలోపు సేకరించే అవకాశం ఉంది? ప్రియా, ఏదైతే నిన్న సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకు సంబంధించి ఎక్కడా కూడా ఆ వ్యవస్థతో నగదు పంపిణీ చేసే కార్యక్రమాలు చేపట్టొద్దంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఈసీ జారీ చేసింది. అలాగే ప్రభుత్వం నుంచి ఏదైతే వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబులు కావచ్చు, అలాగే మొబైల్స్ కావచ్చు, ఇతర పరికరాలు ఏమున్నా కూడా వాటిని ఎక్కడైతే అధికారులు డీఈఓ కానీ ఎంపీడీఓలకు సంబంధించిన వారి దగ్గరే భద్రపరచాలి, సేకరించుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా దానికి ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటును కూడా చూసుకోవాలి ప్రభుత్వం అంటూ కూడా తెలియజేయడం జరిగింది. దానికి ప్రత్యామ్నాయంగా వేరే వ్యవస్థను చూడాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే సమయంలో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా పెన్షన్లకు సంబంధించిన 10 రకాల పెన్షన్లు కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తూ వస్తూ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా సచివాలయ వ్యవస్థ, దాదాపుగా 250,000 మంది ఉద్యోగులు సచివాలయ వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి వారి ద్వారా పంచాయతీకి సంబంధించి కావచ్చు, సచివాలయంలో ఉన్న ఇళ్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళు స్వయంగా వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్వయంగా పెన్షన్ పంపిణీ ఏర్పాట్లు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. దానికి సంబంధించి అయితే గడువు ఇదివరకు వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి గడువు విధించేవాళ్ళు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ లేదు కాబట్టి, వాలంటరీ వ్యవస్థను వాడుకోకూడదు కాబట్టి మిగిలిన వ్యవస్థలు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటా ఉన్నారో దాంట్లో ప్రధానంగా సచివాలయ ఉద్యోగులు గ్రామ స్థాయిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఒక్కొక్క సచివాలయ పరిధిలో కూడా 10 మంది సచివాలయ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకి సంబంధించి ఐడెంటిఫికేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా ఆ 10 మంది ద్వారా కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే గడువు అంటే వాళ్ళు ఉంది 10 మందే కాబట్టి కంపల్సరీగా గడువు పెంచాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వారికి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గడువు విధించి పెన్షన్లు పంపిణీ చేసేందుకు కూడా ఆ ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి వ్యవస్థతో కూడా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిన్న సాయంత్రం నుంచి కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది.
ఈ దీంతో పాటుగా కూడా సంబంధించి పరికరాలు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి సంబంధించి నిన్న సాయంత్రం ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు సండే కావడంతో కూడా, ఈరోజు సెలవు దినం కావడంతో కూడా, రేపు వర్కింగ్ డే కాబట్టి కంపల్సరీగా రేపు వాలంటీర్ దగ్గర నుంచి కూడా ఈ సంబంధించిన ఏదైతే ఉన్నాయో పరికరాలు కావచ్చు, ట్యాబులు కావచ్చు, అలాగే మొబైల్స్ కావచ్చు, ఈ పరికరాలన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇటు పెన్షన్ల పంపిణీ కాకుండానే మిగతా నగదు సంబంధించిన పథకాలు ఏమన్నా ఉంటే కనుక పథకాలన్నింటిలో కూడా ఎక్కడ కూడా వాలంటీర్లు ఇన్వాల్వ్ చేయొద్దంటూ కూడా ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా కంటిన్యూగా ఎట్లా అయితే ప్రభుత్వం నగదుని పంపిణీ చేస్తూ ఉందో, పంపిణీకి సంబంధించి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ఎలా అయితే డెబిట్ క్రెడిట్ చేస్తూ ఉందో అట్లాగే క్రెడిట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మిగతా వ్యవస్థకు సంబంధించి, నగదుకు సంబంధించి ఏదైతే పెన్షన్ల పంపిణీ ఒక్క దగ్గర కొంచెం ఇబ్బంది కాబట్టి వాళ్ళని సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకొని ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని ఆలోచన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.